This is P. Nagalakshmi, lecturer in Commerce, Sir CRR College for Women. Today, I would like to explain the justification or purpose or objectives for GST. ఈ రోజు వస్తువులు మరియు సేవా పన్నులని ఏ రకంగా సమర్థించెదరు లేదా వినియోగము లేదా జిఎస్టి యొక్క ఉద్దేశాలను వివరించడం జరుగును. ఇంట్రడక్షన్. జిఎస్టి ఈజ్ నథింగ్ న్యూ బట్ ఏ వెల్ డిజైన్డ్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ దట్ కవర్స్ బోత్ గూడ్స్ అండ్ సర్వీసెస్. జిఎస్టి అనేది క్రొత్త అంశము ఏమాత్రము కాదు. వస్తువులను మరియు సేవలను పరిగణనలోకి తీసుకునబడే చక్కగా రూపొందించబడిన విలువ ఆధారిత పన్ను విధానమే. మీనింగ్, జిఎస్టి ఈజ్ ఏ కాంప్రిహెన్సివ్ ట్యాక్స్ విచ్ షెల్ బి లీవ్డ్ ఆన్ సప్లై ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఆర్ బోత్ విచ్ ఇంక్లూడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సేల్ అండ్ కంజంక్షన్ ఆఫ్ బోత్ గూడ్స్ అండ్ సర్వీసెస్ త్రూఅవుట్ ఇండియా. అర్థము, భారతదేశం అంతటా జరిగే వస్తువులు మరియు సేవల యొక్క ఉత్పత్తి అమ్మకాలు వినియోగము సరఫరాపై విధించబడే సమగ్ర పరోక్ష పన్ను విధానాన్ని వస్తువులు మరియు సేవా పన్ను అని అంటారు. డెఫినేషన్, జిఎస్టి ఈజ్ ఏ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ లీవ్డ్ ఆన్ most of goods and services sold for domestic consumption. నిర్వచనము, దేశీయ వినియోగానికై అమ్మిన అనేక వస్తువులు మరియు సేవలపై విధించే విలువ ఆధారిత పన్నును వస్తువులు మరియు సేవా పన్ను అని అంటారు. జస్టిఫికేషన్ ఫర్ జిఎస్టి. జిఎస్టి యొక్క సమర్థన, 1, టు రిఫార్మ్ అండ్ ఓవర్ ఆల్ ది ఇండైరెక్ట్ ట్యాక్స్ రిజీమ్, పరోక్ష పన్ను విధానాన్ని సంస్కరించుట, టు ప్రొవైడ్ సెట్ ఆఫ్స్ దట్ ఈస్ ఐటీసీ అక్రాస్ ది ప్రొడక్షన్ అండ్ డెలివరీ వాల్యూ చైన్, ఐటీసీ ప్రయోజనాన్ని కల్పించుట, టు ప్రొవైడ్ ఫర్ ఏ కాంప్రిహెన్సివ్ ట్యాక్స్ రిజీమ్ విచ్ అప్లైస్ టు బోత్ గూడ్స్ అండ్ సర్వీసెస్ సో దట్ బోత్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఆర్ ట్రీటెడ్ ఎట్ పార్ ఫర్ ట్యాక్సింగ్ పర్పసెస్, సమగ్ర పన్ను విధానాన్ని రూపొందించుట, టు ప్రొవైడ్ ఏ డ్యూయల్ ఇండైరెక్ట్ ట్యాక్స్ స్ట్రక్చర్ వేర్ ఇన్ బోత్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ హ్యావ్ ద పవర్ టు లివ్ ట్యాక్స్, ద్వంద్వ పరోక్ష పన్ను నిర్మాణ స్వరూపాన్ని రూపొందించుట కావున కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు పన్ను విధించే హక్కును కలిగి ఉండును. 5, to integrate the Indian market into a single common market as GST would remove the interstate barriers. Barriers means problems by abolishing CST. భారతీయ మార్కెట్ను ఏకీకృతం చేయుట, to remove the major flaw of cascading effect of indirect taxes. పరోక్ష పన్ను యొక్క ద్వంద్వ పన్ను ప్రతికూల ప్రభావాన్ని తొలగించుట, టు రీప్లేస్ మైరైడ్ సెంట్రల్ అండ్ స్టేట్ లెవెల్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్, కేంద్ర మరియు రాష్ట్రాల స్థాయిలోని అనేక పన్నులను పునర్స్థాపించుట, టు బూస్ట్ ఎకనామిక్ గ్రోత్ అండ్ ఆల్సో క్యూర్ బ్లాక్ మనీ ప్రాబ్లం, నల్లధనాన్ని నిర్మూలించి ఆర్థిక వృద్ధిని పెంచుట. 9, టు రెడ్యూస్ కంప్లైంట్స్ కాస్ట్ for the SSC. As under GST, the SSC has to compile with single tax structure. Nirvartana vyayanni tagginchuta. To ensure seamless flow of credit. Credit pravahanni kalpinchuta mariyu pempondinchuta. To ensure and promote transparency. Paradarshakatanu కల్పించుట, టు మేక్ ఇండియన్ గూడ్స్ అండ్ సర్వీసెస్ మోర్ కాంపిటేటివ్ అట్ ది ఇంటర్నేషనల్ లెవెల్, అంతర్జాతీయ స్థాయిలో భారతీయ వస్తువులు మరియు సేవలకు పోటీని తట్టుకునే శక్తిని పెంపొందించుట,
GST would bring all the buyers and sellers in the tax chain and thereby results in the increasing tax base for the government. పన్ను పరిధిలోని అనేక కొనుగోలుదారులు మరియు అమ్మకందారులను తీసుకొని వచ్చుట ద్వారా ప్రభుత్వం యొక్క పన్ను పరిధిని పెంచుట. నెంబర్ 14, టు రెడ్యూస్ ది అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ ఫర్ ది గవర్నమెంట్. 14వ పాయింట్, ప్రభుత్వం యొక్క పన్ను పరిపాలన వ్యయాన్ని తగ్గించుట. టు ఎనేబుల్ స్టేట్ గవర్నమెంట్స్ టు లీవ్ taxes on services as under GST, dual GST would be levied where both central and state governments can levy tax. 15వ పాయింట్, సేవలపై పన్ను విధించే హక్కును రాష్ట్ర ప్రభుత్వాలకు కల్పించుట. కంక్లూషన్, GST would resume, that is subsume all the different kinds of indirect taxes levied by both central and state గవర్నమెంట్స్. ముగింపు, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు విధించే అనేక పరోక్ష పన్నులను GST ఒకే పన్నుగా చేయును. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.